నమస్తే, పాలకొడేరు న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. పాలకొడేరు గ్రామంలో కొత్తపేటలో క్షత్రియ యూత్ వారి సౌజన్యంతో ఈ కరోనా వైరస్ వల్ల కష్టంలో ఉన్న నిరుపేదలకు వృద్ధులకు 4 గ్రామాలలో భోజనాలు పంపిణీ నిర్వహించారు. మానవతా దృక్పథంతో మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ముందుకొస్తున్న దాతలు క్షత్రియ యూత్ కొత్తపేట వారి సౌజన్యంతో భోజనాలు పంపిణీ నిర్వహించారు. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఉప్పిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్న వాడికి మనసే లేకపోయేదన్నా, దేశంలో కరోనా అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు. దానివల్ల చాలామంది నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక పాలకొడేరు యూత్ కొత్తపేట యూత్ వారు నిరుపేదలందరికీ ఈరోజు 200 మందికి అన్నదానం చేశారు. మాగొల్లు, కోరుకొల్లు, వేండ్ర, ఒడ్డుగూడు ఇలాగ అన్ని ఊర్లలోని ఎక్కడెక్కడి నుంచో వచ్చి వలస ఉంటున్నారు. ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ రోజు కనీసం అవసరాలు ఏమీ దొరకట్లేదు. అందుకని ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేయబడింది. ఎంతమందికి ఇచ్చారండి? 200 మందికి. మామూలు అంటే మాగుల రోడ్డు కొత్తపేట క్షత్రియ యూత్ అండి. కొత్తపేట క్షత్రియ యూత్ 200 మంది అన్నదానం చేశారు. ప్రతి ఒక్కరు కూడా సాయం చేసేవాళ్ళు ముందుకు వచ్చి ప్రోత్సాహంతో నిరుపేదలను చేయవతన వాళ్ళని కోరుకుంటున్నారు.